హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రాగా ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి. దయచేసి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే బయటికి వెళ్తే ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. ఇంట్లో ఉండి ప్రాణాలు కాపాడుకుందాం, మన కుటుంబానికి అండగా ఉండి ఇంకా నలుగురిని సేవ్ చేద్దాం. ఎస్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. పిల్లలు మంచి కలర్లోకి రావాలంటే మనం ఏం చేయాలి? చాలామందికి ఒక ఐడియా అయితే ఉండదండి. వెనకటి రోజుల్లో అమ్మలు అమ్మమ్మలు ఉండేవాళ్ళు, నానమ్మలు తాతమ్మలు చేసి పెట్టేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో ఏంటి అంటే ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది, అవగాహన అనేది ఉండట్లేదు. ఎలా పిల్లల్ని కేరింగ్గా చూసుకోవాలి, ఇయర్ వరకు 1 ఇయర్ వచ్చేంత వరకు వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఎస్, పిల్లలు పుట్టినప్పుడు ఎవరైనా సరే తెల్లగా పుడతారండి. కొన్ని రోజులకే కలర్ అనేది మనకి చేంజ్ అవ్వటం జరుగుతుంది అన్నమాట. ఎస్, మనం ఏం చేస్తుంటామంటేనండి, టెడ్డీ బేర్ సోప్స్ అంటే కొంతమంది కొబ్బరి నూనె రాయమన్నారని కొబ్బరి నూనె రాయటం, లేదంటే పిల్లలకి బాగా వేడి వేడి నీళ్లు పోసేయటం, ఒక అమ్మ శనగపిండి చెప్పిందని ఒక అమ్మ సున్నిపిండి చెప్పిందని, ఇలాగా రకరకాలుగా పిల్లల మీద మనం ప్రయోగాలన్నీ అక్కడే చేస్తుంటాం అన్నమాట. బట్ మీకు ఒక అవగాహన అనేది ఉండాలి, ఏం చేస్తే మన పిల్లలు హెల్తీగా ఉంటారు, ఎలా పిల్లలకి సున్నిపిండి వాడాలి అని చెప్పేసి ఒక అవగాహన అనేది ఉంచుకోండి. అయితే ఫస్ట్ మీరు పిల్లలకి మరీ ఎక్కువగా వేడి నీళ్ళు పోయటం బంద్ చేసేయండి. ఓవర్ హీట్, ఓవర్గా నీళ్ళు పోయటం వల్ల, అతి వేడి పోయటం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ చాలా సెన్సిటివ్ అండి. నిజంగా ఒక పువ్వు లాంటి స్కిన్ అన్నమాట అది. వేడి నీళ్ళు పోసి చాలామంది కలర్, వచ్చే కలర్ని కూడా అక్కడ వరకు ఆపేస్తాం. ర్యాషెస్ రావటం, నిద్రపోతాడు పిల్లోడు అని చెప్పేసి వేడి వేడి నీళ్ళు పోస్తుంటారండి. చాలామంది ఏంటంటే సొమ్మసిల్లి కూడా నిద్రపోతూ ఉంటారు. అది కాదు, మీరు ఇచ్చే ఫీడింగ్ పాలు ఎక్కువగా పట్టండి, పిల్లోడికి ఫుడ్ ఎక్కువ పెట్టండి, అప్పుడు వాళ్ళ కడుపు నుండి నిద్రపోతారు. బాగా సెగ్గా ఉన్న నీళ్లు పోసేస్తే స్కిన్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఒక్క టిప్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అంటే మీరు చన్నీళ్ళు పోయమంటారా గోరువెచ్చని నీళ్ళు పోయమంటారా అంటారే, చన్నీళ్ళు వద్దు గోరువెచ్చగా వద్దు, ఒక మోస్తరుగా పోయండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది ఏంటి అంటే, మన తాతలు బామ్మల కాలం నుంచి వస్తుంది, నేను కొత్తగా చెప్పేది ఏం కాదండి. ఏంటి అంటే పెరుగు మీద మీగడ చక్కగా స్కిన్ అంతా కూడా అప్లై చేసేసి ఫేస్ అంతా కూడా చక్కగా బాగా ఏమంటారు ఆ స్కిన్లోకంతా అబ్జార్బ్ చేసుకునేంత వరకు కూడా చక్కగా మసాజ్ చేసుకోండి. లోపలికంతా వెళ్ళిపోయి మనకి ఆయిలీనెస్ అనేది మనకి బయటకు వస్తుంది. అంతవరకు చక్కగా పెరుగు మీద మీగడతో మసాజ్ చేసి ఏం చేస్తారంటేనండి, చాలామంది సున్నిపిండి అంటారు. సున్నిపిండిలో మినప్పప్పు, కందిపప్పు, బియ్యం ఇలా అన్నీ కలిపినప్పుడు ఏమవుతుందంటే పిండి చాలా కొంచెం స్క్రబ్బింగ్ టైప్లో వస్తుంది. మరి మీరు ఎంత మెత్తగా పట్టించినా స్క్రబ్బింగ్లో వస్తుంది. అయితే అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బాగా పిండి బాగా మెత్తగా పట్టించాలి. ఎంత మెత్తగా పట్టిస్తే పిల్లలకి ర్యాషెస్ రాకుండా ఉంటే, చాలామంది అనుకుంటుంటారు మేము మా పిల్లలకి అండి సున్నిపిండి పెట్టి రుద్దామండి ర్యాషెస్ వచ్చేసింది అనుకుంటారు. బికాజ్ ఆఫ్ ఆ పిండి మీరు ఎంత మెత్తగా పట్టించాలనేది ఒక్కసారి మీరు గమనించుకోండి. నూకనూకగా ఉంచేస్తారు, అలా ఉంచుకోండి బాగా మెత్తగా. లేదంటే శనగపిండి, శనగపిండి ఇంట్లో కొట్టుకున్న శనగల్ని, ఇంట్లో తెచ్చుకున్న శనగల్ని చక్కగా మీరే, మీకు ఏదన్నా మిక్సీలో కానీ లేదంటే బయట గ్రైండర్కి ఇచ్చేసి మీరు దగ్గరుండి వేపించుకోండి. చక్కగా స్నానం చేసే ముందు మీగడ ఈ శనగపిండితో చక్కగా ఒళ్ళంతా చక్కగా పట్టించేసి ఒక్క 5 నిమిషాలు ఆగి ఎండిపోయినాక అప్పుడు మీరు స్నానం చేయించండి. నా సలహా అయితే జాన్సన్స్ బేబీ కానీ టెడ్డీ బేర్ కానీ నలుపు వచ్చేస్తారు. నార్మల్ సోప్స్ అంటే నేనంటే మా పిల్లలకి మైసూర్ శాండల్ యూజ్ చేశాను. మైసూర్ శాండల్ రౌండ్గా ఉండే రౌండ్గా ఉంటుందండి, అది యూజ్ చేశాను. బాగా కలర్ ఇంప్రూవ్ అయ్యారు. మీకు సంతూర్ పడితే సంతూర్ కానీ, ఈ జాన్సన్స్ బేబీ లేదంటే హిమాలయ సోప్ కూడా చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. నేను మా అబ్బాయికి అదే ట్రై చేశాను. హిమాలయ చాలా బాగుంది, హిమాలయ ఆలివ్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చక్కగా స్నానం చేయించి రోజుకి కుదిరితే 3 సార్లు అన్నా స్నానం చేయించండి, లేదంటే 2 సార్లు చేయించండి. పిల్లల్ని మనం వేసే బట్టలు చాలా ఫ్రెష్గా ఉండాలి, వాళ్ళు తీసుకునే ఫుడ్ అండ్ మోషన్ సరిగ్గా కూర్చుంటున్నారా లేదా, 1 ఇయర్ వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి. హెల్త్ బాగుంటే వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగుంటుంది.
ఎవరో ఏదో చెప్పారని దయచేసి ఇంటి చిట్కాలు పిల్లల మీద ప్రయోగించద్దు. ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మోషన్ ఫ్రీగా కూర్చుంటున్నాడా లేదా చక్కగా నిద్రపోతున్నాడా లేదంటే తను ఏంటంటే బ్రీతింగ్ బాగా తీసుకోగలుగుతున్నాడా లేదా అండ్ యూరినేషన్ బాగా వస్తుందా లేదా అండ్ ఇంకొకటి ఏంటి నైట్ ఏడవకుండా నిద్రపోతున్నాడా కడుపులో నొప్పి లేకుండా అని చెప్పేసి ఇవన్నీ కొంచెం మీరు సెట్ చేసుకోండి. పిల్లలు ఆటోమేటిక్గా మనం ఇచ్చే ఫుడ్ మనం చేసే కేరింగ్లోనే వాళ్ళ మంచి టెక్చర్ అనేది వస్తారనమాట. ఓకేనా? ఇలా ట్రై చేయండి పిల్లలు మంచిగా. అండ్ ఇంకొకటి తల్లిపాలు ఇవ్వటంలోనే పిల్లలు మంచి రంగు తేలుతారంట. తల్లి పాలల్లోనే ఉంది. దయచేసి డబ్బా పాలు గేదె పాలు పట్టద్దు. తల్లి పాలల్లోనే పిల్లలు అందంగా వస్తారు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు హెల్తీగా ఉంటారు. అండ్ కొన్ని రోజులు గడిచే కొద్దీ 6 మంత్స్ 7 మంత్స్ 1 ఇయర్ వచ్చేటప్పటికి క్యారెట్ పెట్టండి. క్యారెట్ని చక్కగా ఉడకపెట్టి మెత్తగా స్మాష్ చేసి క్యారెట్ పెట్టండి. యాపిల్ పెట్టండి. నెక్స్ట్ రాగి జావ ఇంత పిండి వేసి చక్కగా పట్టించండి. మనం తీసుకునే ఫుడ్స్లోనే ఎర్రగా బుర్రగా అందంగా వస్తారు. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.